अभी इंकोक निमशम इंटर वील अभी इंटे नीन मन से बतकू वैंने दिन पिछास्पत्र जरपचु नीन बैठक सर की अभी इंटर वील ఇంత టెన్షన్ లో కూడా అంత బాగా ఎలా యాక్ట్ చేయగలుగుతున్నావే అది పుట్టుకతో రావాలి నువ్వు మైత్రిని జాగ్రత్తగా చూసుకో నేను వెళ్లి విశ్వాన్ని చూసుస్తాను ఏంటి విశ్వం ఎందుకు అదోలా ఉన్నావు ఏమైంది విశ్వం నీ ద్వారా మాంత్రికురాలిని కలుద్దాం అనుకున్నాను ఒత్తులే అవునక్క వాళ్ళ రాక్షసులు ఇంతకీ వాళ్ళని ఎందుకు కలవాలనుకుంటున్నావు నాగేశ్వరి గురించి దాని దగ్గర ఏవో శక్తులు ఉన్నాయి అవేంటో ఆ మాంత్రికురాలు వైదేహికి తప్ప మనకి తెలియదు ఏం శక్తులో ఏంటో అక్క నాకెందుకో ఇప్పుడు చాలా భయంగా ఉంది భయపడకు నీ చేతిని నరికిన వైదేహి మీద నీకు పగ తీర్చుకోవాలని లేదా ఉంది కానీ నేనేం చేయలేనే చేయొచ్చు ముందు వైదేహిని ఉపయోగించి నాగేశ్వరి దగ్గర ఉన్న శక్తుల ద్వారా డబ్బు సంపాదిద్దాం ఆ తర్వాత అదును చూసుకుని వైదేహిని క్లోజ్ చేద్దాం ఇప్పుడు నేను వైదేహితో ఏం చెప్పాలి నేను తనని కలవాలనుకుంటున్నానని చెప్పు చెప్పు మాతో నీకేం పని బిజినెస్ మాట్లాడదామని బిజినెసా అవును నాగేశ్వరి దగ్గర ఏవో శక్తులు ఉన్నాయని నాకు తెలుసు నువ్వు నాగేశ్వరి కోసం తీవ్రంగా గాలిస్తున్నావని నాకు తెలుసు అయితే మీకు పెద్దగా శ్రమ కలగకుండా నాగేశ్వర్ని ఈజీగా కిడ్నాప్ చేసే అవకాశం కల్పిస్తాను అందుకు నా ప్రతిఫలం ఏంటో చెప్పు వైదేహి వద్దు ఇందులో ఏదో తిరకాసు ఉంది లేకపోతే నాగేశ్వర్ని అప్పగిస్తానని తల్లి వచ్చి చెప్తుందా వీడికి నువ్వు చేయి తీసేసిన బుద్ధిరాలు वीलिदर तलू इकड़े पेलिपता इंका आलोचि पेलचु चुड़ मध्य क्रिमिनल पुट्टुक तोने क्रिमिनल ఈ తుపాకులు కత్తులు నథింగ్ చెప్పు నీకెంత కావాలి ముందు 5 లక్షలు ఇవ్వు ఆ తర్వాత నాగేశ్వరి దగ్గర ఉన్న శక్తుల ద్వారా సంపాదించే దాంట్లో వాటా ఇవ్వు అలాగే నాగేశ్వర్ని మేము కిడ్నాప్ చేస్తాం మేము చెప్పే చోటికి తీసుకురా
ఎక్కడికి? నాగేశ్వరి, నీ గురించి మీ నాన్నగారు ఏమనుకుంటున్నారో తెలుసా? పిచ్చిదానం అనుకుంటున్నారు. అసలు ఎందుకని నువ్వు హాస్పిటల్ నుంచి పారిపోయావు? పారిపోయిన దానివి నేరుగా ఇంటికి ఎందుకు రాలేదు? నేను హాస్పిటల్ నుండి పారిపోలేదు, నన్ను హాస్పిటల్ నుండి బయటపడేలా చేశారు. నేను పెళ్లిపీటల వరకు పెళ్లికూతురుగా నటిస్తానని అశోక్కి మాటిచ్చాను, కానీ అది నిజం చేయాలని, అశోక్ని నేను పెళ్లి చేసుకోకపోతే అతను చనిపోతాడని సన్యాసి నన్ను హెచ్చరించాడు. అశోక్ ప్రాణాలు కాపాడడం కోసం అతన్ని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. అసలు అతను ప్రేమించింది మైత్రిని అనే విషయం పెళ్లి జరిగిన తర్వాత సుమతి ద్వారానే నాకు తెలిసిందంటే మీరు నమ్ముతారా? ఇందులో నేను చేసిన తప్పే ఉందమ్మా, చెప్పమ్మా. మైత్రి అశోక్లకు పెళ్లి జరిగిపోయిందని తెలుసుకుని మైత్రి పసుపు కుంకుమలను కాపాడమని నాగేశ్వరి ఆలయానికి వెళ్లి వేడుకుందామని సుమతి నేను బయలుదేరాం. కానీ నేను సర్పవనంలో అడుగు పెట్టేలోపే జరగకూడని దారుణం జరిగిపోయింది. పోయిందమ్మా, నాకు దేవుడి మీదున్న నమ్మకం పూర్తిగా పోయింది. నేను మంచి చేయాలనుకున్న ప్రతిసారి చెడే జరిగింది, కానీ ఒరిగిందేమీ లేదు. నేనిక దైవాన్ని నమ్మను. సర్పవనం, నాగేశ్వరి ఆలయం అనే మాటల్ని నా మనసులోంచి పూర్తిగా తుడిచేస్తున్నారు. నువ్వు, నాన్న, మైత్రి, మీరు చాలమ్మా నాకు. ఇంక నాకెవరు ఒక్కర్లేదమ్మా. నాగేశ్వర్ ఏది? నాగేశ్వర్ని ఇప్పుడే కదా మీరు కిడ్నాప్ చేశారు. ఏమిటి, నాటకాలు ఆడుతున్నావా? వైదేహి, నేనప్పుడే చెప్పానుగా ఇది తిరకాసు వ్యవహారంలో ఉందని. 25 లక్షలు నొక్కేసి ఇప్పుడు ఏమీ తెలియనట్టు కొత్త నాటకం ఆడుతోంది. మాటలు తిన్నగా రానివ్వండి. మీరే నాగేశ్వర్ని తీసుకొచ్చారు. నాగేశ్వర్ని మేం కిడ్నాప్ చేస్తుంటే ఇక్కడ కాపలా కాయవలసిన కర్మ మాకేంటి? కావాలంటే మీ తమ్ముడిని అడుగు, గంట నుండి ఇక్కడే వెయిట్ చేస్తున్నావు. అవునక్క, ఇంతకు నాగేశ్వరిని నువ్వు ఇంటి నుంచి తీసుకొచ్చావా లేదా? తీసుకొచ్చాను. నాగేశ్వరి నాతో మాట్లాడుతుంటే నా వెనకేదో చప్పుడైంది. తిరిగి చూస్తే నాగేశ్వరి కనిపించలేదు. మీరే కిడ్నాప్ చేసుంటారనుకున్నాను. ఇప్పుడు మీరేమో మీకేమీ తెలియదు అంటున్నారు. నువ్వు చెప్పేది నిజమేనా? నిజమే. అయితే
నాగేశ్వర్ని ఎవరు కిడ్నాప్ చేశారు? మనం కాకుండా కిడ్నాప్ చేసే అవసరం వేరెవరికి ఉంది? అసలు ఇప్పుడు నాగేశ్వర్ ఎక్కడ ఉంది? బాధ నిన్ను బాధల నుండి తప్పించాలనే ఆ తల్లి నిన్ను సర్పవనం వెళ్లి తన విగ్రహ ప్రతిష్ఠ చేయమంటోంది. ఏంటి, నాకు బాధలు తప్పించాలని ఇలా చేస్తోందా? ఇంతవరకు నన్ను బాధ పెట్టడం తప్ప ఆ నాగేశ్వరి నాకేం చేసింది? ప్రతిసారి నిన్ను ప్రమాదాల నుండి తప్పించింది ఆ తల్లి. ఆ నాగేశ్వరి దేవిని గుడ్డిగా నమ్మి హాస్పిటల్ నుండి బయటకు వచ్చాను, కానీ నాకు అడుగడుగున ఆటంకాలు ఎదురైతే ఏం చేసిందా నాగేశ్వరీదేవి? ఆ నాగేశ్వరిని నమ్మి మా కన్నవాళ్ళని కూడా చూడకుండా సర్పవనం బయలుదేరాను. నా చెల్లెలి జీవితం బాగుండాలని దాని పసుపు కుంకుమల కోసం అష్ట కష్టాలకు ఓర్చి సర్పవనంలోకి అడుగు పెట్టాలనుకున్నాను. కానీ ఏం జరిగింది? అర్ధాంతరంగా దాని జీవితం ముగిసిపోయింది. నా చెల్లెలి జీవితమే సర్వనాశనం అయిన తర్వాత నేను ఎవరికోసం సర్పవనం వెళ్ళాలి? ఎందుకోసం విగ్రహ ప్రతిష్ఠ చేయాలి? నువ్వు అడిగే ప్రతి ప్రశ్నకి నా దగ్గర సమాధానం ఉంది, కానీ నేనిప్పుడు చెప్పలేను. ముందు నువ్వు సర్పవనం వెళ్ళి విగ్రహ ప్రతిష్ఠ చేసిరా, ఆ తర్వాత చెబుతాను. నేను మా ఇంటికి తప్ప ఎక్కడికి వెళ్ళను. ఇదేనా నీ సమాధానం? ఇదే నా నిర్ణయం కూడా. మరొక్కసారి బాగా ఆలోచించు. నాగేశ్వరి ఖచ్చితంగా ఈ చుట్టుపక్కల ఎక్కడా లేదు. మరి ఎక్కడున్నట్టు? నువ్వు నాగేశ్వరిని ఇక్కడికి తీసుకురాక ముందు ఎక్కడుండేది? మా ఇంట్లోనే. అయితే నేను వెంటనే మీ ఇంటికి వెళ్ళాలి. ఇప్పుడా? ఏం లేదు విశ్వ, ఫోన్ ఇవ్వు. హలో అమ్మా, నేను. దేవకి, ఏమైంది? నాగేశ్వరిని అప్పగించేశావా? లేదు. మీ అల్లుడు గారు ఇంటికి వచ్చారా? లేదే, ఇంకా ఇంటికి రాలేదు. మేం వెంటనే ఇంటికి వస్తున్నాం, నువ్వు ఇంటి బయటే ఉండు. ఒకవేళ మేము వచ్చేలోపు మీ అల్లుడు గారు వస్తే మాకు వెంటనే చెప్పు. ఏమిటి, ఏమైందో వివరంగా చెప్పు. అంతా వచ్చి చెప్తాను, పదండి. చెప్పు నాగేశ్వరి, ఆ దైవం నీకు అప్పగించిన బాధ్యతను
నెరవేర్చుతావా లేదా? నాకే దైవము వద్దు, బాధ్యతలు వద్దు. అయినా మీలాంటి వాళ్ళ మాటలు నమ్మి సర్పవనం బయలుదేరాను. దానివల్ల జరిగిందేంటి? నాకు కష్టాలు కన్నీళ్లు తప్ప లాభం ఏంటి? మహానుభావులు కారణజన్ములు ఫలితాల గురించి ఆలోచించరు. నువ్వు కారణజన్మురాలివి, అందుకే ఆ దైవం తన కార్యాన్ని నీకప్పగించింది. నువ్వు తప్పక నెరవేర్చి తీరాలి. అదే ఎందుకు నెరవేర్చాలని అడుగుతున్నాను. దైవ కార్యం కోసం నేను సర్పవనం బయలుదేరకుండా ఉండుంటే నా చెల్లెలు పెళ్లి సమస్య వచ్చుండేది కాదు, తను ఈరోజు పసుపు కుంకుమలు పోగొట్టుకునేది కాదు. అది విధిరాత, ఎవ్వరూ తప్పించలేరు. ఏ సమయాన ఏమి జరగాలి అనేది ఆ విధాత రాసే ఉంచుతాడు. దాని ప్రకారం జరగటమే సృష్టి ధర్మం. క్షమించండి, మీ కబుర్లు వినే ఓపిక, మీ కథలు నమ్మే అమాయకత్వం నా దగ్గర లేవు. అంటే నేను చెప్పేవి అబద్ధాలంటావు? ముమ్మాటికి. అయితే నీకు నిజం చెబుతాను విను. ఇదేమిటో తెలుసా? కాదు, నీ సోదరి భర్త ఆత్మ. ఇంకా ఇలాంటి కథలు ఎన్ని చెప్తారు? కథలు కాదు, దైవలీలలు. దైవం, ఆత్మ, వీటిని నమ్మడానికి నేను సిద్ధంగా లేను. అవి ఉంటే కంటికి కనిపించాలిగా. సరే, నువ్వు బతికే ఉన్నావా? మీతో మాట్లాడుతున్నాను కదా, తెలియడం లేదా? ఎలా మాట్లాడగలుగుతున్నావు? ప్రాణం ఉంది కాబట్టి. అయితే ఆ ప్రాణం నా కంటికి చూపెట్టు. కనిపించని ఆ ప్రాణం లాంటిదే దైవం కూడా. ఆ దైవం ఏదో ఒక రూపంలో మనల్ని నడిపిస్తూ ఉంటుంది. ఆ ప్రకారం అందరం నడుచుకోవాలి. నాగేశ్వరి, ఇంకా ఆలోచించే వ్యవధి లేదు, సర్పవనానికి వెళ్ళు. చెప్పానుగా, నేను మా ఇంటికి తప్ప ఎక్కడికి వెళ్ళను. అలాగే, నీ ఇష్ట ప్రకారమే కాని కళ్ళు మూసుకో, నీకు ఇష్టమైన మార్గంలోకి వెళతాను. ఎక్కడికొచ్చినావు? ఇక్కడ నాగేశ్వరి అని నాకు తెలిసిన అమ్మాయి ఉంది, ఆమెను చూసేద్దామని వచ్చాను. నాగేశ్వరి అంటే మొన్న పెళ్లి జరిగిన మరుసటి రోజే పెళ్లి కొడుకు చనిపోయాడన్నారే, ఆ అమ్మాయి చెల్లెలు మొగుడే కదూ? అవునక్క. అట్టాగా నీకెట్టా పరిచయం? సార్ నల్ల నుంచి తెలిసిరే కాని ఆలస్యం అవుతుంది, నేను వస్తానక్క. మళ్ళీ ఎప్పుడు రాక? పోయినెమ్మటే తిరుక్కోవాలా, వస్తా. సర్లే.